युक्तः कर्मफलम् त्यक्त्वा युक्तः कर्मफलम् त्यक्त्वा युक्तः कर्मफलम् त्यक्त्वा शान्तिमाप्नोति नैष्टिकम् शान्तिमाप्नोति नैष्टिकम् शान्तिमाप्नोति नैष्टिकम् अयुक्तः कर्मकारेण अयुक्तः फले शक्ति తో నిబధ్యతే ఫలే శక్తో నిబధ్యతే ఫలే శక్తో నిబధ్యతే ఫలే శక్తో కర్మయోగి అనేవాడు కర్మ ఫలాన్ని త్యజించి భగవత్ ప్రాప్తి అనే మహా శాంతిని పొందుతాడు మరి సకామ పురుషుడు కామన ప్రేరణతో ఫలితం పట్ల ఆసక్తి కలిగి బంధింప ఈ శ్లోకం వల్ల చాలా సరళమైన సహజమైన జీవితాన్ని గడిపే కళ్ళ వ్యక్తమవుతోంది మనకి సాధువయ్యి తపస్వి అయ్యి సన్యాసి అయ్యి పరమాత్మను పొందటం అంటే కొంచెం జనసామాన్యానికి కష్టమే కాని ఈ శ్లోకం ఏం చెబుతోందంటే నీవెక్కడున్నా ఎలా ఉన్నా వద్ద ఏ ఉన్నా ఉన్నా తక్కువ ఉన్నా చదువు తక్కువున్నా తక్కువ నీ పరిధిక్కువున్నా తక్కువ ఉన్నా ఎక్కడ నీ ఉంటే అక్కడే ఈశ్వర ప్రాప్తి నీకు సులభంగా కలుగుతుంది ఇది చాలా సహజమే యుక్త కర్మ ఫలం శాంతి మాప్నోతి నైష్టికం యోగులు ఏకాంతంగా గుహల్లో శాంతి పొందుతారు కానీ ఆ ఏకాంత గుహల్లో లభించే శాంతితో కూడా కృష్ణుడు రాజీ పడలేదు కృష్ణుడంటాడు నైష్టికం శాంతి యుద్ధం జరుగుతున్నా నరమేధం జరుగుతున్నా గుర్రాలు హూంకరిస్తున్నా ఏనుగులు ఘీంకరిస్తున్నా అవుతున్నా మల్లవీరులు యోధులు మీసాలు మెలివేస్తున్నా కత్తులకి బల్యాలకి పదును పెడుతున్నా అలాంటి సమయంలో కూడా నీవు శాంతంగా ఉండగలిగితే అప్పుడు కూడా నీ జీవన దిశ సవ్యంగా ఉన్నట్లయితే నీ జీవన వేణువు మధురంగా మోగుతున్నట్లయితే నీలోని గీతాలు ప్రతిధ్వనిస్తూ ఉంటే యుద్ధ మైదానంలో కృష్ణుడు నిశ్చింతగా ఉన్నట్లు ఆ విధంగానే ప్రపంచంలోని ఏ రాగద్వేషాలు కామక్రోధాలు నీకు నాకు నరుదిశల అశాంత యుగంలో కూడా నీ హృదయ వేణువు మోగుతూనే ఉండాలని హృదయేశ్వరుడైన కృష్ణుడు నీకు బోధించదలిచాడు గుడికి వెళ్లి పూజ చేయడం అంటే మంచిదే కానీ నీ ఉన్న చోటే ఆ గుడి వెలిసి ఉండాలి ఇదే కృష్ణుడు కళ అని చెబుతాడు యజ్ఞవేదికి పైన ధర్మం వెలసిలడం అనేది మంచిదే చక్కనితే అయితే నీవు ఎటువంటి ఆచరించినా అది యజ్ఞం కావాలన్న సంకేతం కృష్ణుడే ఇవ్వగలడు నీవు పర్వత గుహల్లో వెళ్లి సమాధి పొంది యోగ సామర్థ్యాన్ని యోగ సిద్ధిని పొందడం మంచిదే చక్కనిదే కానీ నీవు చేసే పని అదే యోగ సిద్ధికి మోక్షద్వారం తెరిస్తే అది కృష్ణ సంకేతమవుతుంది నీవు సత్పురుషుల కోసం అన్వేషించి పర్వత గుహల్లో మహాపురుషుల చరణాలకు పన్నెండేసి సంవత్సరాలు సేవ చేసి అంతఃశుద్ధి చేసుకుని తత్వవేత్త మహాపురుషుని వెదుకుతావు తత్వవిద్ధి ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశం తితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అటువంటి తత్వదర్శి అయిన జ్ఞానికై వెదికి ఆత్మజ్ఞానం పొంది ముక్తుడు అవుతావు ఇది మంచిదే అయితే నీవెక్కడ ఉంటే అక్కడే ముక్తి గీతాలు ప్రతిధ్వనించాలన్నదే కృష్ణుడు బోధించేది యుక్త శాంతి శాంతి ధ్యానం ద్వారా లభించే నామాలు జపిస్తూ ఉంటారు కదా జ్యోతి నిరంజనం ఓంకారం రారంకారం లేదా భూర్భస్వా లేదా మరిదేనా వాతావరణం కొంత అనుకూలమైందంటే శాంతి ప్రాప్తిస్తుంది కానీ చిన్న పిల్లవాడు కాకి అన్నాడంటే చాలు శాంతి మటుమాయమైపోతుంది ఎప్పుడైనా ధ్యానం భజన చేశావంటే వాతావరణం అవుతుంది ప్రాతకాలం చల్లగాలులు వీస్తుంటే ప్రాణాయామం చేస్తే మనస్సు ప్రాణాలు స్వచ్ఛమైపోతాయి కాస్త శాంతి లభిస్తుంది అయితే ఈ శాంతి ఒక రోజుకే దొరుకుతుంది అదే శాంతి మర్నాడు లభించాలని లేదు రెండో రోజు గడిబిడ కావచ్చు లేదా శాంతి కొంచెం ఎక్కువ కూడా లభించవచ్చు మూడో రోజున ఆ శాంతి మాయమైపోవచ్చు కూడా అది నైష్ఠిక శాంతి కాదు అది సాధనకు అధీనమైన శాంతి భోగికి లభించే సుఖము శాంతి అది భోగానికి అధీనమైన శాంతి భోగానికి అధీనమైన శాంతి భోక్త సమయాన్ని శక్తిని ఆయువును పుణ్యాన్ని క్షీణపరుస్తుంది యోగి కధీనమైన శాంతి భోగి శాంతి కంటే వేల రెట్లు శ్రేష్ఠమైనది కాని శ్రీకృష్ణుడు ఎటువంటి యోగం చెబుతున్నాడంటే భోగికి యోగికి లభించే సుఖం కంటే మించిన యోగము మించిన భోగము ఎటువంటి అంటే ప్రపంచంలోని భోగాల్ని అనుభవిస్తూనే ఉన్నా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూనే ఉన్నా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు చూసుకుంటూనే ఉన్నా కూడా అయినప్పటికీ నీ అంతఃకరణంలో చెరగని నైష్ఠిక శాంతి వర్తిల్లాలి ఊటత్ వైటత్ వేత్ కబీర ఉసి ఒక సాధు అన్నాడు దృష్టి మారిందంటే దృశ్యమూ మారుతుంది దృష్టి మార్చమనే కృష్ణుడు చెబుతున్నాడు దృష్టి మారితే దృశ్యాలు మారుతాయి పడవదారి మారితే తీరాలు మారుతాయి నీ లోపల నిజంగా ఎటువంటి అద్భుత చైతన్యం ఉందంటే నీ లోపల ఎటువంటి అద్భుతమైన యోగ్యత ఉందంటే నీ లోపల ఎటువంటి అద్భుతమైన తత్వం ఉందంటే ఒక ప్రళయం వచ్చినా ఒక యుద్ధం వచ్చినా వేల యుద్ధాలు వచ్చినా కోట్లాది మహమ్మారి వ్యాధులు వచ్చినా నిన్నేమీ చేయలేని అద్భుత చైతన్యం నీలో ఉంది అటువంటి అమరమైన ఆత్మనీది అటువంటి అమరమైన శాంతి పొందమని కృష్ణుడు బోధిస్తున్నాడు అది కూడా అర్జునుడికి తన ప్రియమైన అర్జునుడికి శిష్యుడికి గురువు ఉపదేశిస్తే ఏకాంతరణంలో అది వేరే విషయం కాని కృష్ణుడు మైత్రిభావంతో పదమిత్రమా విను ప్రాణమిత్రుడా సఖా అంటూ అర్జునుడిని ఒక్కోసారి సఖా అని మరోసారి అనఘా అని సంబోధించాడు అనగుడని మొదటి అధ్యాయంలో అనలేదు రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో అన్నాడు అనగుడంటే నిష్పాపుడు ఎవరైతే నిష్పాపి అనబడతాడో అతడే తత్వజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు మరి తత్వజ్ఞానం గ్రహించినవాడే నిష్పాపి అనబడతాడు మొదటి అధ్యాయంలో అర్జునుడు విషాదంలో ఉన్నాడు అందువలన అనగుడు కాలేదు విషాదం అనేది పాపఫలం మోహపల విషాద దుఃఖం రెండవ అధ్యాయంలో ఆత్మజ్ఞానం విన్నాక అర్జునుడిలో జిజ్ఞాస కలిగింది పాపాలన్నీ దహించుకుపోయాయి నిష్పాపం గోచరమైంది అందువలన అధ్యాయంలో కృష్ణుడు అర్జునుణ్ణి అనగుడని సంబోధించాడు అనగుడంటే పాపరహితుడు మనమంతా సత్సంగం చేస్తాము దానికి ముందు హరినామస్మరణ చేస్తాము ధ్యానం చేస్తాము దాంతో మన అంతఃకరణ పాపరహితం అవ్వాలని ఇక నిష్పాపులమైతే మనం అనుగుణమవుతాము అర్జునుడు అనుగుడైనట్లుగా కృష్ణుని గీతను యుద్ధ మైదానంలో విని ఆయన దాన్ని సాక్షాత్కారం చేసుకున్నాడు అలాగే ఈ మైదానంలో కూడా గీత యొక్క జ్ఞాన సాక్షాత్కారం జరగాలి నేను ఈ శ్లోకం మనకు చెప్పేది అంటే కర్మ కర్మఫలం తక్వా శాంతి మాప్నోతి నైష్టికం అయుక్త కర్మయోగి అనేవాడు కర్మఫలాన్ని త్యజించి భగవత్ ప్రాప్తి అనే శాంతిని పొందుతాడు కామసహితుడైన పురుషుడు కోరిక యొక్క ప్రేరణతో ఫలితం పట్ల ఆసక్తి కలిగి బంధింపబడతాడు భోజనం కర్మయోగి కూడా చేస్తాడు కర్మభోగి చేస్తాడు వస్త్రాలను కర్మయోగి కూడా ధరిస్తాడు భోగి భోగిస్తాడు కృష్ణుడు అంటాడు తినడం తాగడం ఉండటం జీవించటం అనేది చేస్తావు కానీ తినడం తాగడం జీవించటం అశాంతి కోసం దుఃఖం కోసమైతే చెయ్యవు కదా మీరంతా సుఖం కోసమే చేసేటట్లయితే రండి మిత్రులారా రండి సోదరులారా మీకు సుఖం ఎక్కడుందో దాని గుహద్వారాన్ని చూపిస్తాను నీవు కర్మ చెయ్యి అయితే కర్మ